పూలమ్మిన చోటే కట్టెలమ్మే పరిస్థితి చినీ రైతులకు ఎదురైంది నిన్నటి వరకు బంగారంలా అమ్ముడుపోయిన బత్తాయి నేడు కొనేవారు లేక వెలబెలబోతోంది చుక్కలు తాకిన ధరలు పాతాళానికి పడిపోయాయి టన్ను డెబ్బై వేల వరకు పలికిన ధరలు నేడు పదివేలకి దిగిపోవడంతో చినీ రైతులకి దిక్కు తోచడం లేదు బోల్తాపడిన ధరలతో రైతులు కన్నీరు పెడుతున్నారు టన్నుకి ముప్పై వేల నుంచి నలభై వేల వరకు నష్టపోతూ లబోదిబోమంటున్నారు చేతికొచ్చిన బత్తాయి పంటను అట్టే ఉంచుకోలేక అనంతపురం రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారు ఏ రోజు ఏ పంట ధర దారుణంగా పడిపోతుందో ఎవరికీ తెలియదనేందుకు బత్తాయే నిదర్శనం వేసవిలో పట్టుకుంటే చురుక్కుమనేలా తన్ను యాభై వేల పైబడి పలికిన ధర ఇప్పుడు ఒక్కసారిగా పదిహేను వేలకి పడిపోయింది ధర బాగుంది కష్టాలు తీరుతాయనుకునేలోగా రెండు నెలల వ్యవధిలో దారుణంగా దిగజారిన ధరలతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఉన్నప్పుడు రేట్లు ఉండవు రేట్లు ఉన్నప్పుడు కాయలు ఉండవు ఇంకా ట్రాన్స్పోర్ట్ అంటే మామూలుగా దగ్గరికి అయితే ఒక రకము దూరం అయితే ఒక రకము రైతుకైతే ఇప్పుడు ముందు ఎక్కువ రేట్లు పోయినాయి ఇప్పుడు తక్కువ రేట్లు మార్కెట్లు లేవు మనం ఏమి చేయగలగలేము కదా మొన్న మొన్న యాభై నుండి డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై వరకు పోయింది ఈ రోజు ఎనిమిది నుండి పది పద్నాలుగు పదహైదు పదహారు టాబ్ పెట్టడానికి వర్షాభావం కరెంటు ఇబ్బందులతో చాలా ఇబ్బందులు పడుతుంది రైతులు రెండవది సకాలం దగ్గరగా మార్కెట్ అనుకూలంగా లేవు నేను రైతు కష్టపడి తెస్తే రైతులు లేవు అని చెప్పి కొంత డౌన్ చేస్తున్నారు ఇప్పుడు ఎనిమిది నుంచి పది పన్నెండు వరకు పోతాను ఇవన్నీ వేస్తే లాస్ట్ చిన్నీ సాగు అధికంగా ఉన్న అనంతపురం కడప కర్నూలు ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం తోటల వంక చూసేవారే కరువయ్యారు సుమారు యాభై వేల హెక్టార్లలో తోటలు విస్తరించిన అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె పామిడి తాడిపత్రి నార్పల తదితర మండలాల కర్షకులు పడిపోయిన ధరలతో తల్లడిల్లుతున్నారు ఏప్రిల్ మే మాసాలలో రికార్డు స్థాయిలో పలికిన ధర నేడు పది కూడా అడిగేవారు లేకపోవడం సాగుదారుల్ని నష్టాల ఊబిలోకి నెట్టింది ఇప్పుడు పదివేలు ఎనిమిది వేలు పోతున్నాయి మాకు ఎరువులు తెచ్చుకునే చాలా ఇబ్బంది అయిపోయింది కూలర్లకి ఎరువులకే సరిపోతుంది ఫస్ట్ మామూలుగా ఎరువు వేస్తున్నాము నీళ్ళు మందులు చేస్తున్నాము దానికే గిట్టు పంట వచ్చేలా ఇబ్బంది అయిపోతుంది ముందు బాగా రేటు ఉంటే ఇప్పుడు డౌన్ అయిపోయింది డౌన్ అయిపోయింది ఇప్పుడు ఇంకా పదకొండు పన్నెండు పద్నాలుగు పదహైదు అంత పోతుంది రేట్ అంతే గిట్టెలా ఇప్పుడు ఈ దీనిలో నష్టమే పంట పెట్టేకి అందరికి ఇబ్బంది కదా మళ్ళీ పెట్ట వాళ్ళకి దానికే చూసుకోవాలంటే నష్టమే ఇప్పుడు రెండు నెలల కాలంలో మూడు వంతుల ధర కూలిపోవడానికి సీజనే కారణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షాకాలంలో బత్తాయికి గిరాకీ లేక పెట్టుబడులు రావడం లేదని వాపోతున్నారు ఒక రాయలసీమలో అనంతరం జిల్లా కడప జిల్లాలో అపంట వచ్చేది ప్రథమ జిల్లాలో అపంట రాదు అందువల్ల ఒక రేటు పోతుంది ఇప్పుడు సీజన్ అనేది మొత్తం అంతా ఐదు ఆరు జిల్లాల్లో పంటలు వస్తాయి కాబట్టి శీతాకాలం వస్తుంది అందుకు రేట్లు తగ్గుతాయి తినేవాళ్ళు తక్కువ ఉంటారు అందువల్ల రేట్లు తగ్గుతాయి గతంలో యాభై అరవై ఉంది వాస్తవమే ఈ రోజుల్లో ఎంత వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా పై మార్కెట్లలో కొనకాలు తక్కువ ఉంటాయి ఇక్కడ ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది అందువల్ల రేట్లు ఇప్పుడు పద్నాలుగు పన్నెండు పదహైదు పదహారు ఎనిమిది కాయకొద్ది ఎనిమిది వేలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ పంట నష్టమే ఏ ముందు నుంచి పెట్టి రెండు సార్లు మందులు వేసినాము పసులు ఎరువులు వేసినాము మందులు అవి ఎకరాకి డెబ్బై పదిహేడు వేలతో అమ్మనే ఉన్నాయి గతంలో యాభై రెండు అమ్మున్నాడు ఈ నష్టం అంటే ఇప్పుడు పెట్టిండే దాంట్లోకి పెట్టుబడికి ఈ రేట్లు అమ్మితే రావు మంచి రంగు రూపుతో బత్తాయి కాయలు కలకలలాడుతున్నా డిమాండ్ లేక ధర కుప్పకూలి కోలుకోలేని విధంగా నష్టపోతున్న రైతులు విలువ జోడింపుపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు